చెప్పండి మేడం, ఏం కావాలి? ఇది ఆఫీస్ కాదు మేడం అని పిలవడానికి. చెప్పు జాను, ఏం కావాలి? ఇది మన ఇల్లు కాదు జాను అని పిలవడానికి. నోరేళ్ళు పెట్టుకుని చూస్తావేంటి? బ్యాగ్ లో లిప్స్టిక్ ఉంది. ఇంక నేను వెళ్ళొచ్చా? వెళ్ళు. సరే అమ్మా. లక్ష్మి, అబ్బాయి వాళ్ళు వచ్చే టైం అయింది, త్వరగా ఈ పట్టుచీర కట్టుకుని నగలు పెట్టుకుని రెడీ అవ్వు. అవన్నీ ఇప్పుడు ఎందుకు పిన్ని? లక్ష్మి ఏమన్నా అంగట్లో బొమ్మ అలంకరించి అమ్మేయడానికి? అది కాదమ్మా, ఎంతైనా ఆడపిల్లవాళ్ళు అబ్బాయి ముందు పద్ధతిగా వినయంగా ఉంటే బాగుంటుంది కదా. వినయం అంటే ఏంటి పిన్ని? పెళ్లికొడుకు అడిగే తలాతోకాలు లేని ప్రశ్నలకి తలూపుతూ సమాధానం చెప్పి, వడాడమంటే ఆడి, పాడమంటే పాడి, అమ్మాయి నాకు నచ్చింది అనగానే తెగ సంబరపడిపోయి చంకలు గుద్దుకుంటూ కాపురం చేయడమా? నువ్వు చెప్పేది నిజమే జానకి. అయితే ఒక్క విషయం, మనం వినయంగా లేకపోయినా పర్వాలేదు గాని విపరీతంగా ప్రవర్తించకూడదు. అత్తమ్మా, నువ్వు చెప్పింది రైతే, జాను చెప్పింది రైతే. నేను వినయంగా ఉండలేను కానీ ఫ్రెండ్లీగా ఉంటాను. ఓకేనా? ఓకే. అమ్మా లక్ష్మి, ఇది ఎలా ఉందో చూడు. చాలా బాగుంది మామయ్య. తీసుకో అమ్మా, పెట్టుకో. పెట్టమ్మా. నిన్ను ఇలా చూస్తుంటే మీ అమ్మ గుర్తొస్తోందమ్మా. చల్లాయి బావా, మన లక్ష్మి చూడండి, బంగారు బొమ్మలా ఉంది. బంగారు బొమ్మలా కాదు, బంగారమే. ఏంటి ఇంకా రాలేదు? ఏంటి ఇంకా రాలేదు? అంకుల్, ఏంటిది ఏంటిది ఈ డ్రెస్? ఏంటి ఈ డ్రెస్ ఏంటి అంకుల్? అమ్మాయి అబ్బాయి ఇద్దరు హైటెక్కే. వాళ్ళకి పెళ్లి చూపులు ఏర్పాటు చేసి నేను కూడా హైటెక్కే. మీరు ఇలా లోటెక్ లో ఉన్నారనుకోండి, పాతకాలపు మనుషులు అనుకుని పక్కన పెట్టేస్తారు. ఇంతకీ నీ బాధ ఏంటి? నీ హైటెక్ కాలు అంతే కదా. ఒక్క నిమిషం. అయ్యి బాబోయ్, హైటెక్ తనన్నాడు కొంప తీసి కొంపెక్కాడు కదా. హైటెక్కేనా? బాగా హైటెక్ వేశారు అంకుల్. ఏంటిది కోకోనట్స్? మీరు హైటెక్ సరిపోదు అంకుల్, పద్ధతులు కూడా హైటెక్ కాలి. ఈ కోకోనట్స్ బదులు ఏం తీసుకురావాలి? కోకో కోలా. దాని బాబుని తెస్తా. దాని బాబు ఎవరు? హుజ్ దట్ ఫాదర్ అంకుల్. ఇదేంటి? బీర్స్. బీర్లా? ఎంతకంటే హైటెక్ లేని బాబు, నన్ను క్షమించు. రెండు వేలు సర్దిపెట్టలో పెట్టు. సర్దిపెట్ట? సర్దిపెట్ట అంటే ఫ్రిడ్జ్. సర్దిపెట్ట అంటే ఫ్రిడ్జ్. నమస్తే సార్, రండి. ఏవే కారు దిగ్గానే బ్రోకర్ కనబడ్డాడు. నువ్వు కారు దిగు, పెళ్లి కూతురు ఇల్లు దయ్యాడు. సార్ బ్రోకర్ అనుకోండి సార్, బాధగా ఉంది. అది చాలా మంచి పదం అయ్యా. డిక్షనరీ చూడు, కాకపోతే అడ్డమైన పనులకి వాడే చీప్ చేసారంతే. నీకు బాగా సూట్ అవుద్ది. సార్ కాళ్ళు కడుక్కోండి. చిచి, పరా ఇంటికి వచ్చి పెళ్ళంతో కాళ్ళు కడిగించుకుంటున్నాడు. వీడేం మనిషే? ఈయనకేం పని ఇక్కడ? ఉండి చెప్తా. ఏ చల్పాయ్, ఏం చేస్తున్నావు అక్కడ? లోపలికి రా. వీడేం మగాడు పెళ్ళం కేకగా తోగు ఊపుకుంటే. నీ కారు స్పీడ్ ఎక్కువ మగండి, ముందు వచ్చేస్తావా? వెనకాల మేము వస్తున్నాం లేదు చూసిన పని లేదా? చూస్తుండ్రా, ఈసారి బిఎండబ్ల్యూ కొని నీకంటే ముందు వచ్చేస్తాను. రెండోసారి పెళ్లి చూపులకి వస్తే అసహ్యంగా ఉండదు మామయ్య. ఏమైతేనో కొంచెం వెనక ముందు వచ్చేసాం కదా. ఏం వస్తావురా, వస్తుంటే కారు పాడైంది, అది రిపేర్ చేస్తూ వాడు షర్ట్ పాడు చేస్తున్నాడు. అదిగో సిగ్గుపడుతూ బనింతో కారులో కూర్చున్నాడు. వెళ్ళాడు సంగతి చూడు. నువ్వెక్కడికి? లోపల తగలాడు. ఊళ్ళో బట్టలు కొట్టలేవు, వేసుకోవడానికి చొక్కలేదు. ఎలా బావా? ఒంటి మీద బనే ఉంది కదా, అది చాలు రారా. బనీ ఎంతో పెళ్లి చూపులేండి బావా. గోవా బీచ్ లో 5 రోజులు అండర్వేర్తో తిరిగావు, అక్కడ లేని సిగ్గు ఇక్కడెందుకురా? చూడు, ఈ ఇంటికి అల్లుడయ్యాక ఇదే ఇంట్లో బనేంతో తిరుగుతావు. నువ్వు మగాడివి అంతేనంటావా? అంతగానే ఎక్కువ డిస్కషన్ పెడితే రావు కాలం వచ్చి పెళ్లి చూపులు క్యాన్సిల్ అయిపోతుంది. నువ్వు మగాడివి, ఆడవాళ్ళు సిగ్గుపడాలి. నువ్వు కదా, ఇదేం హైటెక్ సంబంధం అయ్యా బాబు, బనీ టక్ చేసుకొచ్చాడు. ఇది బెటర్ అండర్వేర్ లో టక్ చేసుకురాలా. నీ చొక్కా ఇచ్చవచ్చు కదరా. మా లక్ష్మి చిన్నప్పుడే తల్లిదండ్రులు పోయారు, అప్పటి నుంచి అది మా దగ్గరే పెరిగింది. దాని ఇష్టాన్ని ఎప్పటివరకు ఏది మేము కాదని లేదు, ఏ కష్టాన్ని కలగనివ్వలేదు. అమ్మాయి 2 నిమిషాలు వస్తుంది, ఈలోపు చల్లగా బీరు తాగండి. పెళ్లి చూపులో బీర్లా? ఇదే సంప్రదాయం అయ్యా, నీ అమ్మ అక్కడ మాడా. హైటెక్ సాంప్రదాయం. సాంప్రదాయం కొత్త పొంతులు దక్కుతుంది. మా వాడు శ్రీరామచంద్రుడు మందు కొట్టడం, సిగరెట్ కాల్చడం. మా అమ్మాయి కూడా అంతే, సిగరెట్ తాగదు, మందు కొట్ట. నువ్వు మగాడివి. అమ్మాయి ఫోటో కూడా చూడలేదు. ఇప్పుడు లైవ్ చూస్తున్నావు కదా, ఎక్కడ ఫేస్ కనపడిందే? లక్కీ, అతను పోస్ట్ గ్రాడ్యుయేట్ అయితే నువ్వు పోస్ట్ గ్రాడ్యుయేట్వే. అతను 50,000 సంపాదిస్తుంటే నువ్వు 50,000 సంపాదిస్తున్నావు. నువ్వు ఎందులోనూ తక్కువ కాదు. కింద కూర్చోకు.